లైవ్షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ తెలకపల్లి రేవు గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, అలాగే సీనియర్ ప్రముఖ సాహిత్యకారులు కూడా. శ్రీ మల్లయ్య యాదవ్ గారు టీఆర్ఎస్ శాసనసభ్యులు, కోదాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. శ్రీమతి పుష్పలీల గారు మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీమతి పాల్వాయి రజనీ కుమారి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక హైదరాబాద్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లను తలదన్నే విధంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం కానీ హామీల హోరు కానీ ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ ఇవాళ నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్తో సహా 10,000 కోట్లతో మూసీ ప్రణాళిక చట్టం తెస్తామని, చాలా రకరకాల హామీల్ని, ఉచిత ప్రయాణం, గ్రేటర్లో బీజేపీ గెలిస్తే అందరికీ ఉచిత కరోనా టీకాలు, నివాస ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా మంచినీరు, 15,000 కోట్ల ఎల్ఆర్ఎస్ రద్దు, వరదల్లో నష్టపోయిన వారికి 25,000 రూపాయలు, ఇలా అనేక హామీలు ఇచ్చారు. అయితే బీజేపీ ప్రజల చెవుల్లో కమలం పూలు పెట్టాలని ప్రయత్నిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు హైదరాబాద్లో కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయంగా డీజీపీ, అలాగే పోలీస్ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్లు హెచ్చరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద బీజేపీ నాయకులతో పాటుగా ఈ పేరు మీద ఈ ఎలక్షన్ కోసం కాదు కానీ వ్యాక్సిన్ కోసం బయోటెక్ కంపెనీని సందర్శించబోతున్నారు ప్రధాని మోడీ. మరి సడన్గా రావటం వెనక కరెక్ట్గా 2 రోజుల ముందు ఎలక్షన్ జరగబోతున్న తరుణంలో ప్రధాని మోడీ రాకకు దీనికి కూడా ఏమైనా ఇండైరెక్ట్గా ఉందా, లేదు ప్రధాని మోడీ ప్రోగ్రాం ముందుగానే ఊహించినట్లుగానే వ్యాక్సిన్ కోసమే వస్తున్నారా? సో ముందుగా తెలకపల్లి రవి గారు మాట్లాడతారు. మన పార్టీలో వాళ్ళంతా ఉన్నారు, వస్తారు మాట్లాడితే మనం. సో వాళ్ళతో మాట్లాడిస్తామంటారా? రవి గారు మాట్లాడమనండి. ఓకే, మల్లయ్య గారు మాట్లాడిన చూడండి. రేపు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, జేపీ నడ్డా వస్తున్నారు, మీరు బీజేపీ వాళ్ళు చెవిలో పూలు పెడుతున్నారని కేటీఆర్ గారు అంటున్నారు. ఎట్లా మీకు మీ మేనిఫెస్టోనే కాపీ కొట్టారని అంటున్నారు కేటీఆర్ గారు. ఏంటి, బీజేపీ స్ట్రాంగ్గా పోటీ ఇస్తోందా ఏం కదా? సరే, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చండి, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళకు ఏ రకంగా ప్రజల మీద అభిమానం ఉన్నది అనేది వాళ్ళు చూపెట్టుకోవచ్చు. ప్రజలకు ఒకవేళ అభిమానం ఉంటే వాళ్ళు కూడా గెలిచి కుర్చీలో కూర్చోవచ్చు, మేము దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఈరోజు చేస్తున్న ప్రచారం ఏంది, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కరోనా కాలంలో ఈడ కష్టకాలంలో తెలంగాణకి సాయం చేయమనంటే మేము చేయలేము, మీరు అప్పులు తెచ్చుకోండి వడ్డీలు కడతామని అన్నారు. సరే, మా బాధ ఏదో మేము పడ్డాము. అదే రకంగా మొన్న వరదలతోనే హైదరాబాద్ ముంచేస్తే కనీసం కేంద్రంలో అధికారంలో ఉంటే కనీసం 1 రూపాయి సాయం చేయలేదు. కర్ణాటకకు, గుజరాత్కు చేసినప్పుడు, మరి వాటి చేతులు వచ్చినప్పుడు తెలంగాణకు, హైదరాబాద్కు చేయడానికి మీకు ఎందుకు చేతులు రాలేదనేది మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం కోసం మామూలుగా మీరు బండి పోతే పండిస్తాం, లేకపోతే 25,000 రూపాయలు మాకు జిహెచ్ఎంసీ అధికారం ఒప్పచెప్తే, మేయర్ సీట కూర్చోబెడితే మేము ఒప్పచెప్తాం అని అంటే సరే మంచిది, అది ఒప్పచెప్తారా లేదా ప్రజలు ఆలోచిస్తారు. కానీ మీరు మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ఏదో మామూలుగా అల్లకల్లోనే సృష్టించి గద్దెలు ఎక్కుదామని చెప్పేసి అని అనుకోవటం, ఈరోజు శాంతి భద్రత సమస్యను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ 6 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంది, ఏ మత ఘర్షణలు లేవు, కర్ఫ్యూ లేవు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, వివిధ రాష్ట్రాలలో వచ్చి ఉంటున్నారు, వివిధ దేశాలలో వచ్చి ఉంటున్నారు. ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇటువంటి ప్రశాంత వాతావరణంలో మీ అభివృద్ధి ఏదో మీరు చెప్పుకోండి, మీకు అవకాశం ఇస్తే ఏం చేస్తారో మీరు చెప్పుకోండి. ఒక రాజకీయ పార్టీగా మీకు హక్కు ఉంది, కానీ దొడ్డిదారిన ఏదో మామూలుగా కల్లోలం సృష్టించో, వేరే వాళ్ళ మీద బురద దళ్ళో మీరు సాయం చేయకపోయినా కానీ చేతులు ముంచుకొని ఉంటే వేరే వాళ్ళు వచ్చేసి ఏదో చేయాలని చెప్పేసి అనే ఆలోచనతో మీరేదో రాజకీయ కుట్ర చేస్తే అది మంచిది కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీరు ఇంతవరకు చేయని వాళ్ళు, నిన్న మొన్న కరోనాకో ఈ వరద బాధితులకో చేయని వాళ్ళు, ఈరోజు మేము ఏదో చేస్తాం, రేపు గ్రేటర్ హైదరాబాద్ అధికారం పీట మాకు ఉపయోగితే అని చెప్పేసి చెవులలో పూలు పెట్టకపోతే మరి ఇంకేముందండి? అంటే బయోటెక్ ఈ ఎన్నికల వాతావరణం మొదలైనప్పుడే, ఎన్నికల వేడి ఉన్నప్పుడే ప్రధానమంత్రి గారికి టైం దొరికింది. ఒకవేళ రావాలనుకుంటే ఓకే, మీరు ప్రచారం చేసుకోండి. ఒక జాతీయ నాయకుడు వచ్చో, ఒక ప్రధానమంత్రి ఉదాహరణ వచ్చో, పార్టీ అంతా ఆల్రెడీ ఇక్కడ నిమగ్నం అయింది. పార్టీ కేంద్ర మంత్రులు వస్తూనే ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు, ఆశ్రేత మహారాజులు అనుకునే వాళ్ళు అందరూ వస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది మీ హక్కు, మీరు చేసుకోండి. మేము కాదనట్లే, ప్రధానమంత్రిని తీసుకొచ్చినా కానీ ఎవరిని స్వీకరిస్తారు, ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది రేపు ప్రజలు తెలుస్తారు. అంటే ప్రధానమంత్రి కరెక్ట్ గా 28 రావడంలో ఈ ఉద్దేశం కూడా, హైదరాబాద్ ఉద్దేశం కూడా ఉండి ఉంటుందని మీ అనుమానమా? లేక ఆయన వ్యాక్సిన్ మీద ఇంట్రెస్ట్ మామూలుగా ఒక రోజు వెనుకో ముందు రావడానికి వీల్లేదు అనేది కాదు, ఇంత ముందు కూడా రావచ్చు, ఆ తర్వాత కూడా రావచ్చు. ఎన్నికల సమయంలోనే రావడానికి వాళ్ళ
అంతర్గతంగా వాళ్ళకు ఉండే కారణాలు ఏమన్నా ఉండొచ్చు, మేమేం కాదనట్లే వస్తే మేమేం తప్పు పట్టట్లే, కానీ ఇది కూడా ఒక కారణం. ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో రకంగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమో లేకపోతే ఇంకో కారణమో వాళ్ళ పార్టీని క్యాడర్ని సజ్జ చేసుకోవడానికి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక ప్రధానమంత్రి హోదాలో వస్తే హైదరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నంలో ఒక భాగం ఉండొచ్చు, మేమేం కాదనట్లే. కానీ మీరు కుటిల రాజకీయాలు అనేది మంచిది కాదు. ఈరోజు దేశ రాజకీయాలు చేస్తున్న మీరు మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు, తెలంగాణకి ఏం అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. హైదరాబాద్ ప్రజలు కూడా అన్ని రకాలుగా ఆలోచించిన మేధావి వర్గం ఉంది కాబట్టి మేము గ్రేటర్ హైదరాబాద్ లో ఈరోజు ఏం చేస్తున్నామో చేస్తున్న దానికి మెరుగైన సేవలు ఇంకా ముందు భవిష్యత్తులో అందించడానికి ఏం చేయాలో వాటి విషయాలు మేము చెప్తా ఉన్నాం. గతంతో పోలిస్తే, గత ప్రభుత్వాలతో పోలిస్తే, గత పరిపాలనతో పోలిస్తే ఈ 6 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపించగలుగుతా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేసినాము ప్రాతిపదికన, అంటే ఒకటేసారి అరచేతిలో వైకుంఠం చూపించలేము, అర్ధరాత్రికి అర్ధరాత్రి హైదరాబాద్ మారిపోతుంది. 400 కేంద్రంలో మీరుండి ఈ హైదరాబాద్ ఎంతైతే చేసారో అంతకి 4 ఇంతలు కాదు 100 ఇంతలు ఎక్కువ మేము అభివృద్ధి చేసినాం. మీ కేంద్ర పాత్ర లేకపోయినా, కేంద్ర ప్రభుత్వ పరిపాలన పాత్ర లేకపోయినా. రైట్, ఇక పుష్పలీల గారు మీ వాదన చెప్పిన తర్వాత కాంగ్రెస్ వారి అదే బీజేపీ వారు ఏం చెప్తారో విందాం. పుష్పలీల గారు, ఇప్పుడు ఎలక్షన్లో ఇంత ఉన్నప్పుడు నిజంగా కూడా ప్రధానమంత్రి గారు ఆయన ఎక్కడికి వచ్చినా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో తమ్ముడు చెప్పినట్టుగా ఇప్పుడన్నా రావచ్చు, ఇప్పుడే రావడంలో ఉద్దేశం ఏంటి? తర్వాత వ్యాక్సిన్ గురించి స్పెషల్గా ఇప్పుడు మాట్లాడడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తున్నారులేండి. ప్రజలు అంత తెలివినేళ్ళు వాళ్ళు ఏం కాదు. ఈ టైంలో వచ్చేసి మేము అది ఇస్తాము, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఇది చేర్చడం అనేది కూడా కొంతవరకు మనం పొలిటికల్గా వీళ్ళ మైలేజ్ కోసమే తీస్తున్నారని. తర్వాత ఇప్పుడు జరిగిన దాంట్లో కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసినా ఏం చేసినా మొత్తానికి మొన్న జరిగిన ఏది సరే అది బీజేపీ వాళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా కొంత మాత్రం డిస్టర్బెన్స్ మాత్రం అయ్యారు. ఈ రిజల్ట్లో ఏదో కోల్పోతున్నాం అన్న ఒక భయం మాత్రం కనిపిస్తూ ఉంది. వాళ్ళు 6 ఏళ్లలో చేయలేని మాటలు, అడగలేని మాటలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు అడగడంలో ఉద్దేశం ఏంటి? ముఖ్యమంత్రి గారు హోదాలో తను ఏమి ఇవ్వలేదని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. శ్వేతపత్రాలు ఇద్దరు కూడా విడుదల చేయొచ్చు, ఇచ్చినా అని వాళ్ళు చెప్పినా, తీసుకోలేదు అని చెప్పినా వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఎందుకు ప్రజలు ఇంకా అమాయకులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడితే చెల్తుంది, తెలంగాణ వాళ్ళు నమ్మేస్తారనుకొని ముఖ్యమంత్రి గారు మైండ్ సెట్లో అలా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు చాలా వరకు ప్రతి తెలంగాణ వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఈరోజు చాలా రకాలుగా తెలంగాణ రాకముందు ఎంత బాగా ఉన్నారో, తెలంగాణ వచ్చిన తర్వాత అంత బాధపడుతున్నారు అనే విషయాలు మనకు వ్యక్తం అవుతా ఉన్నాయి. నిన్న మొన్న జరిగిన ఏవైతే వరదలు కొట్టుకొని పోయారో, పిల్లలు చనిపోయారో, ఆ కుటుంబాలను ఇంతవరకు కూడా పరామర్శించలేదండి వీళ్ళు. వెళ్ళి పరామర్శించకపోగా కనీసం ముఖ్యమంత్రి గారు దీని గురించి రివ్యూ చేసినట్టు కానీ, ఏరియల్ సర్వే చేసినట్టుగా కానీ, ఇంతమందికి నేను ఉన్నానని హామీ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. మేము 6 ఏళ్లలో అడగకముందు అన్ని ఇచ్చామంటే ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని? మీ మేనిఫెస్టోలో ఏముందో అది ఏం చేశారో ముందు చూపించండి. అసలు దీనికి అంత ప్రక్షాళన ఒకసారి చేయాలండి. నాకైతే అనిపిస్తోంది, చాలా సార్లు అనిపిస్తోంది, ఎలక్షన్ కమిషన్ అనేది కేవలం ఒక ఎలక్షన్ నిర్వహించడమే కాదండి, ప్రతి పార్టీ మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని మీరు ఏం చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేయలేదు అనేది వీళ్ళు స్క్రూటినీ చేసి వీళ్ళు ఫిల్టర్ చేయాల్సింది. ప్రజలకు చెప్పాల్సిన ఒక ఒక రకమైన అధికారాన్ని కానీ తీసుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఇది బాగానే ఉంది కానీ, పుష్పలీల గారు ఇది బాగానే ఉంది కానీ, వాళ్ళు 25,000 ఇస్తామంటే మీరు 50,000 ఇస్తామని చెప్పారు కదా, జనం తాచ్చిపోయే విధంగా. ఇప్పుడు అవసరానికి పెట్టండి, అవసరాన్ని బట్టి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఏంటి, మేయర్ ఎలక్ట్ అయితే 50,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏమైపోయిందంటే అండి, పోటీ తత్వాలతో అంటున్నాడు అని కాదండి, నిజంగా కూడా 10,000 ఇస్తే ఏం సరిపోతాయండి మీరు చెప్పండి ఒకసారి. గతంలో ఎప్పుడైనా వరద బాధితులకి గతంలో ఎప్పుడైనా వరద బాధితులకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిన సందర్భం మీరు చెప్పండి. 60 ఏళ్లలో మీరు కూడా చాలా సార్లు మేయర్ గా ఉన్నారు కదా, వరదలు వచ్చినాయి కదా. కాదు, ఇవ్వలేదా ఇచ్చిందనే సమస్య కాదు, ప్రజలకు మాత్రం అదైతే మంచిదే కదా, ఇవ్వడంలో తప్పేం లేదు కదా. అధికారంలో ఉన్న పార్టీ 10,000 ఇస్తే మేము వస్తే 50,000 ఇస్తాం అనడంలో తప్పేం ఉందండి, ప్రజలు ఏం కోరుకుంటారు? వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు కేవలం కార్పొరేషన్ గవర్నమెంట్ చేస్తాం. తెలంగాణ ఇచ్చింది ఎవరు సార్? ఇచ్చింది కదా సోనియా గాంధీ. పర్లేదండి, ప్రజలు ఇప్పుడు మీరు చూస్తే
మీ నేను రేవంత్ రెడ్డి గారు మేము ఉత్తమ్ కుమార్ గారు పార్టీలో తిరుగుతున్నాము ప్రజలకు రియలైజేషన్ వచ్చిందండి నిజం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు నిజంగా అన్యాయం చేసుకున్నాం మనం మనమే చేసుకొని అని ఈ రకంగా ఈ రోజు మేము వెళ్తే కూడా ప్రజలు ఏమంటున్నారు తెలుసా అమ్మా మాకు సోనియమ్మనే ఇచ్చింది మాకు తెలంగాణ మీరే ఇచ్చారమ్మా మేము కేసీఆర్ మా మాటలు నమ్మేశాం మాయ మాటలు అని చెప్పేసి జనాలు అంటున్నారు చూస్తున్నాం అవునండి ఏదైనా కానీ ప్రజలు నాడి పట్టుకున్నాను సెంటిమెంట్ తో వాడుకునే ఎవరైనా ధీరుడు ఎవరైనా ఉన్నారంటే మా కేసీఆర్ అన్ననే ఇంకెవరు లేరు సరే అది ఎన్నాళ్ళు పనిచేస్తుంది ఎవరిదైనా కూడా కొన్నాళ్ళే పనిచేస్తుంది కదా సో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇంత ప్రెస్టేజ్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ముందు మినిమం గా బేసిక్ హైదరాబాద్ ను బేస్ చేసుకునే రాజకీయాలన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలు కాదు నేషనల్ రాజకీయాలు కూడా చుట్టుముట్టి ఈ రోజు ఉన్నాయన్నది మనకు అర్థమైపోతా ఉంది సో బేసిక్ గా మౌలికమైన వసతులు లేని హైదరాబాద్ ని ఓ ఉస్మాన్ సాగర్ ని హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళతో ప్రక్షాళన చేస్తానన్న మాటలు ఎక్కడ బాయే ఎన్నో మాటలండి అసలు మాట్లాడిన మాటలు గారడితో మాట్లాడేసిన వాళ్ళు కనీసం మనిషి చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదండి మొన్న బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడండి మరి టిఆర్ఎస్ గురించి విమర్శలు చేశారు ఓకే బీజేపీ వాళ్ళు కమలం పూలు పెడుతున్నారా పెడుతున్నట్టే ఆల్మోస్ట్ ఎందుకంటే ఒక నాలుగురు గెలిచారు సరే ఇప్పుడు అత్త మీద కోపం దుత్తం మీద తీసినట్టుగా ఆ నాలుగు ఎంపీలు గెలిచారే అనుకుందాము ఇప్పుడు మొన్న దుబాకలో కూడా ఏదో ప్రజలకు మార్పు కావాలనుకుంటారండి అంతే రాజకీయాలు మనం చూస్తున్నాం ఎంత అనుభవం మనకు సో ఇప్పుడు ఈ మాత్రం ఒకటి గెలిచింది కాబట్టి ఇదంతా వచ్చేస్తుంది ఇంకా మేమే వచ్చేస్తుందామని మాట్లాడడం అసలు ఇంకా పక్కన జోక్ ఏంటంటే నాకైతే అనిపిస్తుందండి నేను ఒక సామాన్య మానవుడు పాలిటిక్స్ పక్కన పెట్టి ఆలోచిస్తే ఇప్పుడు ఈ సమాధులు ఏమైనా కలపడటం ఏంటండి బాబు అది కూల్చేస్తామనడం ఏంది ట్యాంక్ బండ్ కూల్చేస్తాం అసలు జిహెచ్ఎంసీకి ఆవిడికి సంబంధాలు ఏంటండి ప్రజలు ఎందుకు ఈ మేయర్ ఎలక్షన్స్ పెట్టుకున్నారు ఏం మాట్లాడాలని కాకుండా ఇలాంటి కాంట్రవర్సీలు మాట్లాడేసి శాంతి భద్రతలు నిజంగా కూడా మాట్లాడడం అంటే ఒకరినొకరు తన్నుకొని వీళ్ళు బాగానే ఉంటారండి రాత్రికి మళ్ళీ ఫోన్లలో మాట్లాడుకుంటారు ఒకరినొకరు హాయ్ బాయ్ అనుకుంటారు రాజకీయాల్లో నేను చూసాను అసెంబ్లీలో రాకముందు అనుకున్నాను అబ్బాయి వీళ్ళు ఇంత బాగా తిట్టుకుంటున్నారు వీళ్ళు ఎంత నిజంగా ఇది ఉంటారేమని పక్క కారిడార్లో పోగానే అందరూ ఏమన్నా ఊరికేనే మాట్లాడానన్నా ఏమనుకోవద్దు అనే రకాలు రాజకీయ నాయకులం అందరం సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉందండి సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడింది ఏం చేసింది ఈ రోజున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అయినండి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ ఫంక్షన్ కాడికి వచ్చి వీళ్ళ క్రెడిట్ తీసుకున్నారండి లే అన్ని ఏది కూడా చూడండి ఐటీ కానివ్వండి లేకపోతే మనకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కానివ్వండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కదండి చేసింది సో వాటిని అన్నిటి కూడా ఏదో 6 సంవత్సరాలను మేము దేశాన్ని ఉద్ధరించేసినాం తెలంగాణ బిడ్డలకు ఒక్క నోటిఫికేషన్ వచ్చిందండి చెప్పండి మీరు ఏం చేశారండి నిజంగా కూడా వాళ్ళు ఈరోజు అన్యాయం అయిపోతున్నారండి రైతుకు గిట్టుబాటు ధర ఏదండి ఆయన చెప్పిన పంటలు ప్రజలు బర్నింగ్ తో ఉన్నారండి చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయండి ఒక్కటి కాదండి అన్ని ఇష్యూస్ ఆర్టీసీ విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో మీరు గెలిచే పరిస్థితుందా మీరు గెలిచే పరిస్థితుందా అంట ఏమండి మీరు గెలిచే పరిస్థితుందా టిఆర్ఎస్ బీజేపీ మధ్య మీరు చూద్దు రాగండి కేసీఆర్ గారికి పాపం పీఠం కదిలిపోతుందని నిద్ర కరువు అయిపోయింది కొడుకు తండ్రి తిరుగుతా ఉన్నారు కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాడు మళ్ళీ మంత్రి పదవులు పెట్టుకోవడానికి ఇక బతుకమ్మ చేసుకుందు రామ్మ అని మళ్ళీ ఒకసారి మంత్రి పదవి ఇచ్చి బతుకమ్మ చేపిస్తాడు ప్రజలకు సంబంధించింది ఏమవుతుంది వీళ్ళ భయం వల్ల మా పదవి పోతుంది నా కొడుకు ఇవ్వలేదు తప్ప ప్రజల మీద ప్రేమ వీళ్ళకి ఏమీ లేదు సో వీళ్ళు మేమేమి పదవుల కోసం ఆశపడలేదు తెలంగాణ ఇచ్చినా కూడా మాకేం బాధ లేదు ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారో వాళ్ళు మెల్లగా అర్థం చేసుకుంటారని వెయిట్ చేస్తున్నాం తప్ప దాని గురించి మీరు అన్నట్టుగా అసెంబ్లీ లోపల తిట్టుకుని బయట అన్న అట్లా అన్నట్టుగానే ఇప్పుడు మీరు కూడా లోపల తెగ బాధపడిపోతా బయటికి మాత్రం మేము అసలు పదవులు ఆశించలేదని చెబుతున్నారు లేదండి మాకు అట్లా ఏం లేదు మీరు మాకు ఎంతసేపు చూడండి మేము ఇవ్వడమే కానీ తీసుకోవడం ఏం లేదండి త్యాగాలకు సంబంధించిన పార్టీనేగా మేమండి మీరు చరిత్ర తెలుసండి మీకు కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగాలు చేసిందో మళ్ళీ దానికి వారసత్వ రాజకీయాలు వద్దు అని చెప్పి కేసీఆర్ అని వచ్చిండు మళ్ళా అదే కేసీఆర్ అని పాడుతుంది అదే వారసత్వం సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని త్యాగం చేసినట్టే ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు నుంచి మాట్లాడారు సోనియా గాంధీ గారు అన్ని గెలిచిన తర్వాత ఈమె నాయకత్వాన్ని ప్రజలు ఎంత బాగా మెచ్చుకున్నారు మీకు తెలుసు సో జనాలు ఏముందిలేండి గెలిపోవటములు అనేది కాదండి మంచి చెడు అనేది కనపడిపోతుందండి రాజకీయాల్లో ఎంత తెలియని వాళ్ళకైనా ఈ రోజు ఈ సమాధుల చుట్టూ వీళ్ళు చేసే జపనలు కానివ్వండి ప్రేమలు కానివ్వండి ఒక ఆయన భారతరత్ని అంటే భారతరత్ని ఇస్తే ఆ మునిగిపోయిన ఇళ్ళకి ఏమైనా వస్తుందా లేకపోతే ఆ ఇళ్ళలో కొట్టుకుపోయిన పిల్లలకి ఏమైనా తిరిగి వస్తారా ఇవన్నీ ఏంటండి ఎక్కడ దానికి ఏ హామీలు ఏమి ఇచ్చారు ఏం నిలబెట్టుకున్నారు మేమొస్తే ఏం చేస్తామన్నదని చెప్పుకుంటున్నారేమో గాని ఇవన్నీ కూడా ఉత్తమ కుమార ప్రగల్భాలే ఉన్నాయి అందరి కానీ మేము నిజంగా కూడా
ప్రజలకు ఇచ్చాము చేస్తాము, మమ్మల్ని నమ్మిన ప్రజలు మా వంట పక్కా ఓట్ బ్యాంక్ మాకు ఉంది, మాకు ఆశీర్వాదం ఉంది, తప్పకుండా ఈ ఎలక్షన్స్ లో మేమేంటో మా ప్రజలకు మాకు చూపిస్తాం. రైట్, శ్రీధర్ గారు సత్తుపల్లి నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీధర్ గారు చెప్పండి, ఎవరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారు? హలో శ్రీధర్ గారు మాట్లాడండి. రైట్, కుమార్ గారు ఆల్వాల్ నుంచి. కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. మాట్లాడండి గారు. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారు చెప్పండి. మీరు 2014 నుంచి మోడీ గారు పూలు పెడుతున్నారు కదా. మోడీ గారే పూలు పెడుతున్నారా? ఇప్పుడు 2014లో స్విస్ బ్యాంక్ తీసుకొచ్చి కొంచెం మీరు ధనవంత తప్పని చెప్తారు. తర్వాత 2000 మళ్ళీ మళ్ళీ అప్పుడేమో పోటీ మీ వాయిస్ కట్ అవుతుంది మిత్రమా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కి ఇన్ను నల్లధనం తీసుకురావడానికి సంబంధం ఏంటి? మొత్తం మీరే కాదు, పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు? 25,000 రూపాయలు ఇస్తా అంటుంటే బాధితులకి ఎవరైనా నమ్మగలరా అండి? నమ్మరా? కేంద్ర ప్రభుత్వం వచ్చిపోయి దాదాపు నెల అవుతుంది. అవును, పావలా ఇవ్వలేదు. పావలా ఇవ్వలేదు. వీళ్ళు వచ్చారు రావడం స్వాగతించాల్సింది, రావాలి, వ్యాక్సిన్ కావాలి. వచ్చి ఏం చేస్తారు? ఏం లేదు. ఇదంతా ఏంటంటే, సార్ ఇంకోటి సార్, రెండో స్థానం వచ్చింది కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ మళ్ళీ మూడో స్థానం వస్తుంది గ్రేటర్ గ్రేటర్ ఎలక్షన్ చోట్ల. ఎట్లా మరి వాతావరణం చూడబోతేనేమో, ఏదో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉందేమో అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. గురకరాళ్ళు వేసి డబ్బాలు గురకరాళ్ళు వేస్తే సపరేట్ ఉండదు అంతే సార్. వాళ్ళకి అంతే పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం అనుకుంటా. మీరు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం అనుకుంటా? వ్యతిరేకంగా నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు, వాస్తవం అది. వాస్తవం అది. రైట్, రజనీ గారు చెప్పండి ఏంటి, చెవిలో పూలు పెట్టడం ఎట్లా, ఎంతవరకు వచ్చింది? ఏం కదా, పీవీనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే వస్తున్నారని అనుమానం వ్యక్తం అవుతోంది కదా, ఏం సమాధానం ఇస్తారు? గుడ్ మార్నింగ్ సార్, చాలా రోజుల తర్వాత మీతో డిబేట్ పాల్గొంటుంది, సంతోషంగా ఉంది. నమస్కారం సార్. ఈ రోజు మనం ముగ్గురు మాట్లాడినటువంటి వాళ్ళని చూసాము, తర్వాత శ్రోతలు కూడా మనతో మాట్లాడినవన్నీ కూడా చూసాము. మనము సుదీర్ఘంగా 6.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు బయటికి వెళ్తే వాళ్ళని, వాళ్ళ కార్పొరేటర్ని, వాళ్ళ మంత్రులని ఎక్కడికక్కడ నిర్బంధించి మీరు రావద్దు, ఏం చేశారని, మీరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారని చెప్పేసి నిలదీస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఈ 6.5 సంవత్సరాల కాలంలో కానీ, ఈ 5 సంవత్సరాల కాలంలో కానీ హైదరాబాద్ను ఒకసారి మనము బేరేజ్ వేసుకుంటే, గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మనం తీసుకోవాలి. వీళ్ళు కన్స్ట్రక్టివ్గా మేము 67,000 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేశామని చెప్పుకున్నారు కేటీఆర్ గారు, లేదా కేసీఆర్ గారు. 67,000 కోట్లతో అభివృద్ధి అంటే చాలా డెవలప్మెంట్ జరగాలి సార్, ఎందుకంటే 67,000 కోట్లు ఓన్లీ మెంట్ ఫర్ హైదరాబాద్ జిహెచ్ఎంస్. సో 67,000 కోట్లు అనేది చాలా పెద్ద బిగ్ అమౌంట్ సార్. అంటే ఎలా ఉండాలంటే, 67,000 కోట్లు అంటే చాలా రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవచ్చు, చాలా రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్ మనం చూడొచ్చు. బట్ మనం ఈరోజు చూసిన, మీరు కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, ఇక్కడ మాట్లాడిన శ్రోతలు కూడా ఈరోజు ఏం సార్ ఎక్కడికక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున నష్టం జరిగింది హైదరాబాద్ కని, అంటే ఎందుకు జరిగింది సార్? ఎవరి వల్ల జరిగింది సార్? ఎవరు చేశారు సార్ ఈ నష్టాన్నంతా? గత 6.5 సంవత్సరాల క్రితం కనుక ఒకవేళ కబ్జాలు చేశారో, నాలాలు ఆక్రమించారో, లేదా చెరువులు ఆక్రమించారో, మీరు వచ్చిన తర్వాత తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణలో ఒక అద్భుతమైన తెలంగాణను చూపిస్తానని చెప్పి, అద్భుతమైన హైదరాబాద్ను చూపిస్తానని చెప్పి, ఇదే హైదరాబాదు రాజ్భవన్ ముందు నీళ్ళు వస్తున్నాయి, ఇట్లాంటి హైదరాబాద్ మనకు కావాలి, బ్రహ్మాండమైన హైదరాబాద్ని మేము ఇస్తామని చెప్పి మాట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు సార్. మనకు తెలుసు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడిన మాటలన్నీ మనం ఒకసారి మననం చేసుకోవాలి. మరి ఏమైంది సార్ 6.5 సంవత్సరాల దాకా కూడా చూస్తే కూడా ఒక్క నాలాని, నాలాలన్నీ కలిసిపోయిన తర్వాత చెరువులన్నీ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి, ఈరోజు పడవలు వేసుకొని మన పక్క ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పడవలు తెచ్చుకొని ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు వర్షం వస్తుందంటే హైదరాబాద్ ప్రాంతీయులు అందరూ కూడా బాధపడుతున్నటువంటి, భయపడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించినాం. ఎందుకు వస్తున్నాయి 6.5 సంవత్సరాలలో? మీరు ఏం చేశారు? ఎందుకు 10,000 రూపాయలు ఇప్పుడు మీరు అంటున్నారు మేము 10,000 రూపాయలు ఇచ్చాము ప్రతి ఒక్కరికంటే, ఇంతమంది ఎందుకు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు?
మాకు రాలేదు డబ్బులు, మీ కార్యకర్తల చేతుల్లో పోయినాయి డబ్బులు, మీరే మింగేశారని చెప్పి టీఆర్ఎస్ వారే పూలు పెట్టారని మీరు అంటున్నారా? లేదా అసలు మీ పూల గురించి అడిగితే మీరు వాళ్ళ పూల గురించి చెబుతున్నారు, అది సమస్య. రెండు చెప్పాలి కదా సార్, మేము పూలు పెట్టట్లేము, మేము వాస్తవాలు ఏం కావాలో ప్రజలకి కోరుకున్న. ఈ రోజు పైడల గురించి మేము ఆలోచించడం. పాతిక వేలు ఎట్లా ఇస్తారు? ఏం సార్ పాతిక వేలు ఎక్కడి తెచ్చిస్తారు? కార్పొరేషన్ ఎలక్షన్ లో గెలిస్తే సార్, మీరు ఈ రోజు నేను ఒక జిహెచ్ఎంసీ ఎంప్లాయీని సార్, నేను అక్కడ ఒక బీసీగా పనిచేసి చెప్పినటువంటి అమ్మాయిని నాకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ రెవెన్యూ పరిస్థితులు అన్ని కూడా తెలుసు సార్. ఈ రోజు రెవెన్యూ హైదరాబాద్ కి ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించండి సార్. రెవెన్యూ ఉంటే మొత్తం అంతా కార్పొరేషన్ వస్తుందా? ఏంటి సార్ మొత్తం అంతా కార్పొరేషన్ వస్తుందా? కార్పొరేషన్ వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఇస్తారా? స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీ ఇష్టం దాన్ని కంట్రోల్ చేయాలి సార్. మీరు కరెక్ట్ మాట్లాడారు సార్, మీరు కరెక్ట్ మాట్లాడారు, ఐఎమ్ థ్యాంక్ టు యూ. ఎందుకంటే దాదాపు 12,000-13,000 కోట్ల రూపాయలు ఫర్ యానమ్ వాళ్ళకి వచ్చేటువంటి ట్యాక్సుల ద్వారా రెవెన్యూ వస్తుంది సార్. మరి 12,000 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చినప్పుడు అంత డబ్బు బిల్లు గవర్నమెంట్ తీసుకుంటుంది సార్. తీసుకుని ఏం చేస్తున్నారు? మిషన్ భగీరథో లేదా కాళేశ్వరమో లేదంటే ఇంకో రకంగానో వీళ్ళు డైవర్ట్ చేసి కమిషన్ల కోసం వేరే రకంగా యూజ్ చేస్తున్నారు. మేము వస్తే డెఫినెట్ గా ఆ డబ్బుని జిహెచ్ఎంసీకే ఖర్చు చేసే విధంగా మేము తీసుకొస్తాము. తర్వాత ఇంకోటి సార్, మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం. ఈ రోజు మల్లయ్య యాదవ్ గారు కానీ మేడం పుష్పలీల గారు కానీ మాట్లాడినప్పుడు చెప్తున్నారు 224 కోట్ల సార్ ఎన్డీఆర్ఎఫ్. మీకు తెలిసిందే కదా సార్, మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని తెలిసిన వాళ్ళు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు, కేంద్రం నుండి వచ్చిన నిధులు వీళ్ళ దగ్గర ఉంటాయి కదా సార్, అందులో నుండి మీరు వాడుకోండి 224 కోట్ల రూపాయలు అని చెప్పేసి క్లియర్ గా జీవో ఇచ్చి శాంక్షన్ చేసి రిలీజ్ చేసిన డబ్బులు ఉన్నాయి సార్. అది వాళ్ళకు కూడా తెలిసి కూడా ఇచ్చిందని చెప్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, బీజేపీ వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని అది చెప్పలేదు. ఇంకోటి సార్, మరి ఈ మధ్య మా కిషన్ రెడ్డి గారు మీడియా ది ప్రెస్ పెట్టారు, మన సాక్షి వాళ్ళు కూడా వచ్చారు ఆ ప్రెస్, మన సాక్షి నుండే అనుకుంటా అడిగారు అక్కడ నుండి రిపోర్టర్, సార్ ఇట్లా వచ్చింది, పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి, మరి మీరెందుకు సార్ ఇట్లా మీ దగ్గర నుండి ఇంకా ఫండ్స్ రాలేదని చెప్పేసి అంటే మా నాయకుడు కిషన్ రెడ్డి గారు క్లియర్ గా ఏ ఏ ఫండ్స్ ఏ రకంగా వచ్చిందని చెప్పారు సార్. ఇంకోటి సార్, ఈరోజు మీకు తెలుసు సార్, మీకు తెలియంది కాదు, వరదలు వచ్చినప్పుడు కేంద్ర బృందం వచ్చింది, వాళ్ళ అవగాహన చేసుకుని వెళ్ళారు. మీరు ఒక నివేదిక ఇవ్వండి అని అన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటక వాళ్ళు నివేదిక ఇచ్చారు, వాళ్ళు 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఇచ్చారు, వాళ్ళకి ఎంత 800 కోట్లు ఏదో ఇచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఈరోజు మనకు ఒక కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా సార్, సమ్ ఉంటుంది కదా డెఫినెట్ గా, అకార్డింగ్ దట్ మీరు ఇవ్వండి అయ్యా. మీరు ఎన్ని ఇండ్లు కొట్టుకుపోయినాయి, ఎన్ని బర్రెలు పోయినాయి, ఎన్ని గొర్రెలు పోయినాయి, ఎన్ని వెహికల్స్ పోయినాయి అని ఒక నివేదిక ఇవ్వడానికి మీకు వచ్చే నష్టం ఏంటి సార్? ప్రజలకు మేలు జరగడం మీకు ఇష్టం లేదా? మీరు ఎందుకు ప్రజలకు నివేదికతో పని ఉంది, మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కదా, కేంద్ర బృందం రాకపోతే వేరే విషయం. డెఫినెట్ గా ఇవ్వచ్చు, అంటే మన గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారి మాకు ఇంత నష్టం జరిగిందని పంపించాల్సినటువంటి అవసరం ఉంది, దాని అనుగుణంగానే ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి కేంద్రంలో. ఓకే, ఇంకో మాట చెప్పండి, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, ప్రకాష్ జవదేకర్ గారు, స్మృతి ఇరానీ గారు ఒక మున్సిపల్ ఎలక్షన్స్ రావడం, ప్రైమ్ మినిస్టర్ గారు వేరే రూపంలో వస్తున్నారు కాబట్టి ఆయన మనం దీనికనే చెప్పలేం కానీ, బట్ ఈ దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మున్సిపల్ ఎలక్షన్స్ ఏంటి? ఒకప్పుడు అసలు ముఖ్యమంత్రులు అనేవాళ్ళు అసలు మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు కాదు ప్రచారానికి, అట్లాంటిది ఏకంగా కేంద్ర మంత్రులు రావటం ఏంటి గోలైందండి సార్? గోల్ ఎట్లా అంటారు సార్? ఇది ప్రతి ఎన్నికలలో వీళ్ళు నడ్డా గారు ఈ రోజు మాకు జాతీయ అధ్యక్షుడు కావచ్చు సార్, పదం తప్పు అయితే నేను ఉపసంహరించుకుంటాను సార్. చెప్పలేదు అలా అంటలేదు సార్, మీరు అనేది తప్పని పర్వాలేదు, అయినా కూడా అనుకోవడం నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరం కూడా ఒక కార్యకర్తలాగా పనిచేసే వాళ్ళం భారతీయ జనతా పార్టీలో. మాది కుటుంబ పాలన కాదు, మా దగ్గర అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ మా కుటుంబం అని భావించే పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కానీ ఈరోజు అందరం కూడా కార్యకర్తలాగా పనిచేయడానికి వస్తున్నారు. స్మృతి ఇరానీ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేజర్ రోల్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. తర్వాత నడ్డా గారు అందరూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి అందులో ఇంపోర్ట్ 6.5 సంవత్సరాలలో ప్రజలు విసిగిపోయారు సార్, మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎదురు చూస్తున్న మార్పులో మేము భాగస్వామ్యం. ఒక మాట చెప్తా సార్, ఒక మాట చెప్తా సార్, ఈ రోజు పివి నరసింహరావు గారు, ఎన్టీ రామారావు గారి గురించి కేటీఆర్ గారు మాట్లాడినా లేదా అక్బరుద్దీన్ గారు మాట్లాడినా చాలా అన్యాయం సార్. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళకి కానీ లేదా ఆంధ్రులకు ఆరాధ్య దైవం కానీ ఎన్టీఆర్ కానీ అది కబ్జా చేశారని చెప్పేసి అక్బరుద్దీన్ గారు అది కబ్జా ఎట్లా అవుతుంది సార్? ఒక నాయకులు మన
మన జాతిలో ఎదిగినటువంటి నాయకులని మనం స్మరించడం కోసం కాదు 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 నాకు అర్థమైన ప్రకారం కాదు 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 అక్బరుద్దీన్ అట్లా మాట్లాడటం అది నేను సమర్థించట్లేదు కానీ ఆయన అన్నది ఏమిటి 4000 ఎకరాలు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఇవాళ 700 ఎకరాలకే అట్లా వచ్చింది ఇప్పుడు మీరు పెట్టినటువంటి సమాధులు కూడా అవన్నీ ఆక్రమణల స్థలాల్లో ఉన్నాయా బయట ఉన్నాయా అని ఆయన అడుగుతున్నాడు దానికి సమాధానం చెప్పకుండా సమాధుల మీద పడ్డారు సమాధుల మీద పడ్డారంటే అది భారతరత్న వాళ్ళు మీరు అంటే సమాధులు కబ్జా గురైన ఉద్దేశం మీరు మీరు చూడండి సార్ మళ్ళీ ఒకసారి వినండి వారు మాట్లాడిన మాటలలో ఈ 4700 ఎకరాలు ఎక్కడెక్కడ మరి ఈ సమాధుల పేరు ఉచ్చరించకుండా ఉండుంటే డెఫినెట్ గా అది ఇంకో రకమైన చర్చకు పోయేది చాలా ఇదిగా ఉండేది హుందాగా ఉండేది బట్ ఇది స్క్రిప్ట్ ఒక దగ్గర రాసి ఇది మాట్లాడని చెప్పేసి ఒక దగ్గర ఉన్న స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ని చదివినటువంటి అక్బరుద్దీన్ గారు నిజానికి పివి నరసింహరావు గారిని ఈ రోజు మనం దేశంలో ఒక ప్రధానిగా మన తెలుగు వారు ఉన్నారని గర్వంగా ఇంకోటి రీఫార్మ్స్ కి ఆర్జుడు పివి నరసింహరావు గారు ఈ రోజు మనం ఈ రకంగా మన దేశ ఆర్థిక ఉన్నతి కేంద్రంలో మీరే కదా ఉంది ఏంటి సార్ భారతరత్న ఉప్పారా కేంద్రంలో మీరే కదా ఉంది మేమే ఉన్నాం సార్ మేము ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం తప్పే ఉంది సార్ ఆడ కాంగ్రెస్ ఈ రోజు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఆరాధ్య దైవం ఆయనను పెట్టుకుని అంటే ఇక్కడ ఉన్న తెలుగు జాతి కూడా ఊరుకుంటుందా సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆయన ఇప్పటికీ రాజకీయంగా తెలుగు జాతి సంగతేమో కానీ తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకోలేదు ఆయన ముఖ్యమంత్రిగా మీరంతా ఇప్పుడు తెలుగుదేశంలో మీ ముగ్గురు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే అది ఆసక్తికరమైన అంశం ఆరాధ్య దైవాన్ని ఆయన్ని పదవుల నుంచి కూల్చేసేసారు కదా తెలుగుదేశం వాళ్ళే కూల్చారు కదా అక్కడ రాజకీయం వద్దా రైట్ ఓకే నేనే సరదాగా అన్నానండి ఏమనుకోమని లక్ష్మీపతి గౌడ్ గారు ఇబ్రహీంపట్నం నుంచి లక్ష్మీపతి గౌడ్ గారు నమస్కారం మాట్లాడండి నమస్కారం అండి నమస్కారం చెప్పండి బీజేపీ వాళ్ళు ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు ముందుగా మా మాజీ ఎమ్మెల్యే పుష్పలీల గారికి మరియు బుల్ల మల్లన్న గారికి బీజేపీ నాయకురాలు అక్క గారికి నమస్కారం కనకపల్లి రవి గారికి నమస్కారం ఏం లేదు ఈ రోజు చెవిలో పువ్వు పెడుతున్నది మాత్రం టీఆర్ఎస్ వాళ్ళని అన్న అనుకోవాలి మొత్తం మీద ఏంటది చెవులో పువ్వు పెట్టేది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే చెవులో పూలు టీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారా ఓకే ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే యూత్ ను ఆకట్టుకుని యూత్ కు ఎందుకు చేయకుండా మరి ఉద్యోగాలు చేయకుండా ప్రజలను మొత్తం చెవు పెట్టేది వాళ్ళే ఓకే గ్రేటర్ హైదరాబాద్ కి దానికి ఏం సంబంధం సరే చెప్పండి వాళ్ళు చెబుతున్నారు మీరు చెబుతున్నారు హైదరాబాద్ కు సంబంధించి ఇప్పుడు కొంచెం పివి నరసింహరావు గానీ ఎన్టీఆర్ గానీ విగ్రహాలు కూలగొడతా అంటారు వాళ్ళు కూడా విగ్రహాలు కాదు ఓకే సరే కానీ అండి కూలగొడతా అంటారు అది తప్పు ఎన్టీఆర్ జాతిని ఉద్దేశించి తెలుగు మానవ జాతిని ముందు ప్లేపిండు వస్తుంది తప్పు చేయదని వాళ్ళు కూడా అనుకోవాలి మొత్తం మీద టీఆర్ఎస్ ఎందుకు దాన్ని ఎంఐఎం కు భయపడి ఎందుకు చెప్తలేరు అర్థమైతలేదు మెయిన్ గా టీఆర్ఎస్ బొల్ల మల్లన్న గారికి అలా సీఎం చెప్పి ఖచ్చితంగా చెప్పమని మేము కూడా కోరుకుంటున్నాము మొన్న ప్రచారం చేస్తుంటే కూడా కేటీఆర్ గారు ఇసుగూడలో ఇట్లా పిలుస్తున్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని మా నమ్మకం ఉంటుంది అందరూ బీజేపీ కాదు సర్జి బీజేపీ గెలిస్తే గెలుస్తుంది కానీ సర్జికల్ దాడులు చేస్తాం సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని అనొచ్చా ఇది మతతత్వ పార్టీ అని బీజేపీ అంటారు కానీ మతతత్వ పార్టీ కాదు జాతీయవాద పార్టీ ఇది ఒకటి ఓకే రైట్ వేరే బీజేపీ గురించి మాట్లాడే పార్టీ ఇది ఒకటి ఓకే రైట్ ఓకే అది సార్ రైట్ ధన్యవాదాలు రైట్ ఓకే రవి గారు చెప్పండి వీళ్ళందరూ విశ్లేషణ మీద మీ కామెంట్ చెప్పండి కొమ్మినేని గారు ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెవులో పువ్వు గురించి అడుగుతున్నారు అసలు ఒరిజినల్ కమలం పువ్వు ఏమో మోడీ గారి దగ్గర ఉంది ఆయన ఇప్పటికి దేశం చెవులో 2 సార్లు పెట్టించాడు ఆయన 2 సార్లు ఈ రోజే సమ్మె చేస్తున్నాను నిన్న సమ్మె ఈ రోజు ఏమో దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి కోట్ల మంది మన మీడియాలో ఈ విషయాల మీద ఎక్కువ చర్చలు ఇవి జరగవు కానీ దురదృష్టవశాత్తు ఇన్ని కోట్ల మంది దేశం అంతా చేస్తున్నారంటే ఎందుకు ఏ విధానాలు అనే ఒక ఆలోచన అయితే రావాల్సిన అవసరం ఉంది గెలిచిన ప్రధానిగా ఆయన గౌరవించడం పార్టీని అది వేరే విషయం ఇక పక్కన పెడితే అసలు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయా గ్రేటర్ ఇండియా ఎన్నికలు జరుగుతున్నాయా అనే సందేహం వచ్చేంతగా ఉన్నాయి వీళ్ళ
కరోనా దగ్గర నుంచి కరోనా హైదరాబాద్ లో ఉన్నట్టు లేదు. ఆటో కార్మికులకు ఇచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఒకరేమో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, ఒకరేమో కేంద్రాన్ని పాలిస్తున్నారు. ఇవన్నీ చేయకుండా నిధుల వనరులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మరి ఇవన్నీ చేయకుండా ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఎన్నికల వరాలలాగా ఇవి కనిపిస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. మొన్ననే వరద అవి చూసాం. కానీ వీటి అన్నిటికంటే ఈ వరాలన్నిటికంటే పెద్ద వరము, పెద్ద స్వరము సర్జికల్ స్ట్రైక్స్, కూల్చివేతల పోటీలాగా మారినటువంటి పరిస్థితి ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. ప్రణాళికల్లోనేమో ఇవి పెడుతున్నారు, ప్రసంగాల్లోనేమో ఒకరిని మించి ఒకరు పోటీ పడిపోయి విద్వేషాలను లేకపోతే కూల్చివేతల లాగా తీసుకొస్తున్న పరిస్థితి హైదరాబాద్ యొక్క చరిత్రతో కానీ హైదరాబాద్ ప్రజల యొక్క మనస్తత్వంతో కానీ అవసరాలతో కానీ ఎంత మాత్రం పోసుకేది కాదు. తక్షణ సమస్య వరదలు, ఆ తర్వాత ఉపాధి, కరోనా నేపథ్యంలో చితికిపోయిన వ్యాపారాలు, ఉద్యోగాలు, సగం సగం జీతాలు వస్తున్న వాళ్ళు, ఈ సమస్యలు, ఇవన్నింటి మీద దృష్టి అసలు చర్చ పక్కదో పట్టించబడుతుంది. ఇక మీరు అన్నట్టుగా బీజేపీ రజనీ కుమార్ మన దుబ్బాక ఎన్నికలప్పుడు కూడా మన దగ్గర ఉన్నారు. మరి వీళ్ళలో సగం మంది కూడా దుబ్బాకకు రాలా అంటే దుబ్బాక విజయం తర్వాత బీజేపీ హైప్ బాగా పెరిగి హైదరాబాద్ ఎన్నికలకు వచ్చేసరికి ఇది దుబ్బాక టూ వయా జిహెచ్ఎంసీ అనేది బీజేపీ యొక్క ఒక వాళ్ళ ప్రచార వ్యూహంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా కీలక పాత్ర వహిస్తున్నట్టుగా ఉంది. ఎవరెవరండి, నేను ఇంతవరకు మీరు నేను ఒక 40-45 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఒక కార్పొరేషన్ ఎన్నికల కోసం పార్టీల జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ వచ్చి, వీళ్ళందరూ కాకుండా మూల విరాటే ఉత్సవ విగ్రహాలు పక్కన పెట్టి మూల విరాటే కథలు వచ్చి ఈ వ్యాక్సిన్ కమలం వ్యాక్సినా లేకపోతే కరోనా వ్యాక్సినా అనే సందేహం కూడా మామూలు అలా కూడా వస్తుంది. అది సమయం సందర్భం టెక్స్ట్ కాంటెక్స్ట్. నేను ప్రైమ్ మినిస్టర్ గారు దేశంలో ఎక్కడికైనా ఎప్పుడైనా పోవచ్చు, ప్రతి క్షణం ఆయన ప్రధానమంత్రి కాదంటలేదు, కానీ ఇప్పుడు వస్తున్నది ఆయన ఇక్కడ ప్రెజెన్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో, మేకింగ్ హిస్ ప్రెజెన్స్ ఇక్కడ. ఆ సమయంలో ప్రత్యక్షం కావటం అన్నది అది నా మాట ఏంటంటే బీజేపీకి నిజంగా ప్రత్యక్షం కావటం అంత విశ్వాసం ఉంటే కనుక వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఇంతమంది హేమహామీలు, ఇంతమంది హేమహామీలు. ప్రధానమంత్రి కూడా దిగి తద్వారా అయినా ఒక విధంగా ముద్ర వేద్దామనే ఒక ఆలోచన వీళ్ళకి ఉందేమో అని చెప్పి సందేహం కలుగుతుంది. మూడో విషయం ఏంటంటే వాగ్దానాలు మాత్రమే కాదు, వాగ్దానాలే పరిధిమించిపోతున్నాయి అనుకుంటే సర్జికల్ స్ట్రైక్స్ గురించి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా మాట్లాడతారంటే దేశ రక్షణ దగ్గర నుంచి కోట్ల రూపాయలు చేసేటటువంటి వ్యాక్సిన్ల దగ్గర నుంచి అన్ని జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేస్తాయా? అసలు జిహెచ్ఎంసీ బడ్జెట్ ఎంత వాళ్ళు రెవెన్యూలో ఉన్నామంటారు? ఒక 5-6 వేల కోట్లు. ఈ కరోనా కారణంగా ఒక 600 కోట్లు తగ్గించినటువంటి పరిస్థితి కూడా ఉంది, చాలా బకాయిలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో రోడ్లు వేసుకోవడానికి, నగరంలో డ్రైనేజీలకే డబ్బులు లేవు, హుస్సేన్ సాగర్ కు డబ్బులు లేకపోవడం కూడా ఒక సమస్య కదా. ఖచ్చితంగా ఆక్రమణ అంటారా? ఐమాక్స్ మీద సభా కమిటీ వచ్చిన సందర్భం కూడా ఉంది, కూల్చివేతలను మనం సమర్థించలేము. కానీ మజ్లిస్ బీజేపీ రెండు పోటీ పడి నగర పాలక సంస్థ ఎన్నికలను వాళ్ళ మధ్యలోనే కుదించేసి ఇదేదో మతాల పోటీలాగా, మనుషుల పోటీలా కాకుండా మతాల పోటీలాగా మార్చిన పరిస్థితి ఉంది. దీన్ని తప్పకుండా పక్కకు పెట్టి అంటే ఈ మత సామరస్యాన్ని, నగరంలో ఒక లౌకిక తత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మతాల మధ్య పోటీ కాదండి, హైదరాబాద్ భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు, భిన్న విశ్వాసాలకు నిలయం. టిఆర్ఎస్ కూడా మజ్లిస్ తో దోస్తాన కొంత చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బీజేపీ నుంచి వాళ్ళు కూడా మజ్లిస్ మా ప్రధాన పోటీదారన్న మొదలు పెట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుష్పలీల కాంగ్రెస్ పార్టీ అంటున్నారు టిఆర్ఎస్ కు మజ్లిస్ పోటీ అంట, బీజేపీకి మజ్లిస్ పోటీ అంట. అంటే ఏంటి, కమ్యూనలైజింగ్ ది ఎలక్షన్ అట్మాస్ఫియర్ చాలా క్లియర్ గా. వాళ్ళు పోటీ చేసేదే 50 నియోజకవర్గాలు, 150 నియోజకవర్గాల్లో 50-60 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే వాటితోనే అంటే అంత సక్సెస్ రేట్ ఉంటుంది మజ్లిస్ కని మీరు భావిస్తున్నారా? అంటే కావాలని వీళ్ళు హైప్ కోసం మజ్లిస్ హైప్ చేయటం, మజ్లిస్ వాళ్ళు తెచ్చిపోయి మేము బిర్యానీ చేస్తాము, అది కూల్చివేస్తాం, అయితే దారు స్థలం కూల్చేస్తాము అని వీళ్ళు. ఈ కూల్చివేతల పోటీనా? ఇది ఏమన్నా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలంటే పౌర సమస్యల మీద పోటీనా? కాబట్టి ఈ విద్వేష వాతావరణం, ఈ వాదోపా, వీళ్ళందరూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వీళ్ళంతా వరదల అన్ని విమర్శిస్తున్నారు. రజనీ కుమార్ గారు ఫడ్నవీస్ గారు పాలించిన ముంబైలో రాలేదా?
అంటే అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ సముద్రం లేదు, వరదలు రకరకాలుగా వస్తాయండి. ప్రకృతి వైపరీత్యాలను కూడా సారీ ప్రకృతి వైపరీత్యాలను కూడా అప్పుడున్న ప్రభుత్వాలకు అంటగట్టేటైతే చాలా సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. కేంద్రం నుంచి మాట్లాడుతున్నారు కానీ రజనీ గారు మాట్లాడుతుంది కానీ ఎన్డీఆర్ఎఫ్ నిధులు అనేవి శాశ్వతంగా ఉంటాయండి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు అనేవి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేక ఇస్తే వచ్చేటటువంటి కాదు, ఎప్పుడు ఉంటాయండి శాశ్వతంగా. వరదల కోసం అదనంగా చేసింది లేదు. ఇంకా మూడోది మనం గత వారం చర్చించినప్పుడే భాగ్యలక్ష్మి అవి కూడా జరిగాయి. అసలు ఎక్కడికి తీసిపోయారు, ఎందుకు తీసిపోయారు ఇవన్నీ కూడా? ఆలయాల దగ్గరికి, సర్జికల్ స్ట్రైక్ దగ్గరికి, కూల్చివేతల దగ్గర. హైదరాబాద్ అనే రోహింగ్యా నగరం అండి, ఒకప్పుడు ఉగ్రవాదులు అడ్డా అన్నాడు కిషన్ రెడ్డి గారు. ఈయనమో అసలు ఉన్న రోహింగ్యాలు ఎందుకు వచ్చారు, మీరే కదా బాధ్యత వహించాలి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ప్రధాని గారు ఎందుకు వస్తున్నారంటే, ఇప్పటి వరకు మనం ప్రశ్నిస్తున్నాం కదా ఈ అథారిటీ నగరపాలక సంస్థకు ఉంటుందా, లేకపోతే ఈ అథారిటీ బండి సంజయ్ గారికి ఉంటుందా అంటే, ఇంకా రక్షణ హోంమంత్రికి అయితే గ్యారంటీగా ఉంటుంది కదా. రేపు అమిత్ షా గారు లేకపోతే ఇంకో కేంద్ర మంత్రి వచ్చి తమ నాయకులు మాట్లాడిన దాన్ని తప్పు పట్టకపోతే వాళ్ళు వ్యూహాత్మకంగా ఆశీర్వాదాలతో కావాలనే ఈ పనులన్నీ చేశారని భావించాల్సి వస్తుంది. డీజీపీ మహేందర్ రెడ్డి గారేమో వీళ్ళ మీద కేసులు పెడతానంట, కేసులు పెట్టాలి కూడా, అందరి మీద కేసులు పెట్టాలి. ఎవరెవరైతే దారి తప్పి వాదించారో ఆ కేసులేవో ఆలస్యంగా ఎన్నికల అయిన తర్వాత పెడితే ఉపయోగం లేదు, ముందే అది పెట్టి ఈ రకమైనది మిగిలిన 4 రోజులైనా ప్రశాంతంగా పౌర సమస్యల మీద ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు. రాష్ట్ర విభజన అయినప్పుడు, దేశంలో చాలా పరిణామాలు వచ్చినప్పుడు ఇక్కడ సామరస్యాన్ని మనం కాపాడుకుంటున్నాం. నేను గతసారి కూడా చెప్పా, ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యాబాయ్ అని అంటాడు ఒకడు, ఏమో అని అంటాడు ఒకడు, మతాలు భాషలు వేరైనా మనమంతా భాయి భాయి అని ఈ మాట ఒక్కరన్నా అన్నారా అండి? ఇప్పుడు ఆ పద్ధతిలో మాట్లాడటమే లేదు. కాబట్టి చాలా ఆందోళనకరమైన రైట్ ఎన్ని కోసం గెలవటం కోసం 4-3 ఏళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు మళ్ళీ రావాలని వీళ్ళు, ఆ మధ్యలో బీహార్ నుంచి బల్దియా వరకు మజ్లిస్ యొక్క పాత్ర, సైంధవ పాత్ర, వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నలిగిపోకుండా చూడాలి దీని ప్రతిష్టన అండి. ఇక్కడున్న ప్రజల లేకుండా వరకు పరిమితం అయితే ప్రశాంతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ ఇప్పుడు ప్రధాని గారు వ్యాక్సిన్ చూడడానికి వస్తున్నారు భారత్. అవును, హైదరాబాద్ కి ఉచితంగా మిగతా చోట్ల ఇవ్వరా? అదే నేను అనేది అక్కడిని బీహార్ లోనే వచ్చింది ప్రశ్న. బీహార్ ఎన్నికలప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్తేనే ఒక బీహార్ లోనే ఉందా కరోనా, మిగతా చోట్ల లేదా అని. మరి ఇప్పుడు ఒక నగరానికే పరిమితం చేస్తున్నారు అంటే ఏది ఏమైనా వాతావరణం సృష్టించాలని పార్టీలని మాయమైపోయినాయా మీరు అంటున్నారు, మిగతా వాళ్ళు లేరని మీడియాలో బీజేపీని వైఎస్ టీఆర్ఎస్ రెండే చూపిస్తున్నారు, మిగతా వాళ్ళంతా మాయమైపోయారు నిజంగా. రైట్, రణధీర్ గారు హైదరాబాద్. రణధీర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక విషయం ఏంటంటే సార్, మేడం రజనీ గారు చెప్పినట్టుగా 2016 ఎలక్షన్స్ లో బీజేపీ కార్యకర్తలు లేరా సార్ ప్రచారం చేయడానికి? మినిస్టర్లందరూ అప్పుడు బీజేపీ కార్యకర్తలు కాదా సార్ వాళ్ళు? ఈ రోజే ఈ కార్యకర్తలు అయినరు, ఈ రోజే కుటుంబ సభ్యులు అయినరు కాబట్టి బీజేపీలు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం ఆ లెవెల్లో దిగజారాల్సిన అవసరం అయితే లేదు సార్. ఇంకొకటి సార్, ఒక పార్టీ పువ్వు పెట్టడం కాదు సార్, అన్ని పార్టీలు పువ్వులే పెడుతున్నాయి ప్రజల్లో, ప్రజల చెవుల్లో. పెద్దగా పెడుతున్నారు వాళ్ళు. ఇంకొక క్వశ్చన్ సార్, బీజేపీ మేడం గారికి, ఇక్కడ బీజేపీ వాళ్ళకి సార్, బీజేపీ మేడం గారికి కాదు సార్, బీజేపీ వాళ్ళకి, జిహెచ్ఎంసీ లోపల బీజేపీ వాళ్ళు పాలన చేస్తేనే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పిస్తారా సార్? మామూలుగా రావా సార్ ఇక్కడికి హైదరాబాద్ కి? వాళ్ళు అధికారంలో లేకుంటే రావా సార్? జిహెచ్ఎంసీ లో అధికారంలో లేకుంటే రావా? నేను టీఆర్ఎస్ పార్టీని సమర్థించలేను సార్, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఉన్నాయి, కానీ వీళ్ళు అనే మాటలు తప్పుగా ఉన్నాయి సార్. మేము అధికారంలోనే ఉంటే తెస్తాము లేదంటే తేము అన్నట్టుగా భావన వస్తుంది సార్ వాళ్ళ మాటల లోపల. రైట్, అభిషేక్ ఈ 3% మల్లయ్య గారు చెప్పండి. కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్ గా ఈ పోలీస్ ఆఫీసర్స్తో సమావేశం కానీ ఇవన్నీ మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి, అల్లర్లు సృష్టించే పరిస్థితి ఉంటుంది, వాయిదా వేయించాలని కుట్ర జరుగుతుంది ఎలక్షన్లు అంటున్నారు, ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు మల్లయ్య గారు? ఈరోజు ప్రసంగాలను బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, వాళ్ళు ఏదో రకంగా మొన్నటి వరకేమో టైం దొరకలేదు, తక్కువ వ్యవధిలో ఎన్నికలు పెడుతున్నారు, మాకు అవకాశమే ఇవ్వట్లేదు అని చెప్పారు. దాన్ని దాటేసి ఈరోజు ఏదో రకంగా దృష్టి మరల్చి భయప్రాంతులు చేసి మత ఘర్షణలు రేపి ఎన్నికల్ని వాయిదా వేయాలనే ప్రయత్నం కూడా కుట్ర కూడా జరుగుతుంది. కాబట్టి అనుమానంతో పాటు వాళ్ళ
ప్రసంగాలతో పాటు రకరకాల చర్యలు కూడా అంతర్గతంగా అట్లా అవుపడుతున్నాయి కాబట్టి పోలీసులను కూడా అప్రమత్తం చేసి శాంతి భద్రతను కాపాడే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. అది మా బాధ్యత కదా. అయితే ఈ రోజు ప్రధానమంత్రి గారు రావడం వెనుక ఉద్దేశం కూడా ఎన్నికల ప్రచారంలో 28వ తారీఖున నగరంలో ఒక సభ ఉంటుందని చెప్పేసి ముందే ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు హోదాలో చెప్పడం జరిగింది. దాన్ని దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్, మీడియా కానీ ఇతరత్ర కానీ ప్రజలు దృష్టి మరల్చి ముఖ్యమంత్రి గారి సభ మీద దృష్టి లేకుండా ప్రధానమంత్రి గారి వైపు డైవర్ట్ కావాలనే ఒక ఆలోచన. అంటే ఇవన్నీ దేనికి పోతున్నాయి? మీ విషయాలు మీరు చెప్పుకోవాలా, మీరు అభివృద్ధి మీరు చెప్పుకోవాలా, దాన్ని మరల్చి మత విద్వేషాలు ఎదుర్కొంటే హిందూ ముస్లిము కాశ్మీర్ పాకిస్తాను ఇవి కాదు కదా సమస్యలు. మీరు అధికారం కోసం ఈ రోజు మామూలుగా 6 సంవత్సరాలలో ఈ రోజు హైదరాబాద్ ని బాగు చేయలేదనంటే కేంద్రంలో అధికారంలో ఉండి 6 సంవత్సరాలలో దేశాన్ని అంతా బాగు చేయగలిగిరా మీరు? అది సాధ్యమవుతుందా? రాత్రికి రాత్రి మీరు కూడా అన్నారు కదా కేంద్రంపై యుద్ధం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేత, ఇవన్నీ కూడా హైదరాబాద్ ఎలక్షన్లకు ఏం సంబంధం అని అన్నారు. మరి కేసీఆర్ గారు కానీ మీలాంటి వాళ్ళంతా సార్, ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆధారపడ్డ లక్షలాది కార్మికులు ఈ రోజు రోడ్డు మీద అంటే హైదరాబాద్ లో ఎక్కువే ఉన్నాయండి ప్రభుత్వ సంస్థలు సగానికి. సో ఆ నేపథ్యంలో బిహెచ్ఎల్ గానీ తర్వాత ఎల్ఐసి గానీ ఇటువంటి అన్ని బీపీసీఎల్ గానీ ఇటువంటి కంపెనీలన్నీ మూతబడే పరిస్థితులు వస్తే ఒకప్పుడు విదేశ వ్యాపారస్తులు వచ్చి మన మీద డామినేట్ చేస్తున్నారనే పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకుంటే మళ్ళా ఈ కంపెనీలన్నీ ప్రజాస్వామ్యంలో తీసుకుపోయి వాళ్ళ గొప్ప చెప్తే ఆదానికి అంబానికి విదేశస్తులు గొప్ప చెప్తా అనంటే దీన్ని నమ్ముకున్న కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు దేశంలో ఉన్న కంపెనీలల్లో 10 పోతే ఇన్ని ప్రభుత్వాలలో ఇప్పుడు 23 ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మోడీ గారి ప్రభుత్వంలో అమ్మిస్తానంటే మరి దాన్ని కనీసం మాట్లాడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఉంటది కదా ఒక పార్టీ అధ్యక్షుడిగా. ఓకే, కాబట్టి ఈ రోజు మీరు మభ్య పెట్టే ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలు మాట్లాడండి. మీకో నిజాయితీ, మీకో నీతి, వేరే వాళ్ళకో నీతి కాదు కదా. మీరు 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తా విదేశాల నుంచి, మామూలుగా స్విస్ బ్యాంకుల నుంచి అని చెప్పేసి అని అన్నప్పుడు ఎటుపోయి మరి ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో 25,000 ఇస్తా అని చెప్పేసి అన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చిరా, 25 పైసలు ఇచ్చిరా ఈ జనాలకు, వరద బాధితులలో ఇబ్బంది పడుతున్న జనాలకి? ఇలా ఉత్తి చేతులతోనే వాళ్ళ నియోజకవర్గాలలో కూడా తిరిగిన నాయకులు ఈ రోజు మేము అధ్యస్తం ఇచ్చేస్తాం అని చెప్పేసి మభ్య పెట్టే ప్రయత్నం చేయదు. వాస్తవాన్ని మాట్లాడుకుందాం. రైట్, మేము చేస్తున్న దాన్ని చేయగలుగుతాం అని చెప్తున్నారు. రజనీ గారు సమాధానం చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రావడంలో ఉద్దేశం అదే అంటున్నారు. మోడీ గారు భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వస్తున్నారు సార్, దాన్ని వదిలేసి మీరు ఏదో రాజకీయాలకి ఆయన క్యాంపెయిన్ కు వస్తున్నారా, ఆయన ప్రచారానికి వస్తున్నారా సార్? ఎందుకంత భయపడుతున్నారు మోడీ గారిని? రెండు రోజులు భయం రెండు రకాలుగా ఉంటుంది. ప్రధాని గారు వస్తే తప్ప ప్రభావం ఉండదని భయం. మోడీ గారు వచ్చేది భారతీయ జనం కోసం, భారతీయ ప్రజల కోసం వస్తున్నారు. భారతదేశంలో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కదా, హైదరాబాద్ ఎలక్షన్ కదా జరిగే, ఎందుకు రావాలి? అక్కడ జరుగుతున్నాయి భారత్ బయోటెక్, హైదరాబాద్ లో కాదు. భారతదేశంలో ఉంటే భారతదేశంలో పెట్టుకోవచ్చు. హైదరాబాద్ లోనే ఎందుకు పెట్టుకుంటున్నారు? దేశ రాజధాని హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? సమాధానం చెప్పాలి సార్. అలాగే ఈ రోజు మత ఘర్షణలు అని చెప్తున్నారు, మరి మత ఘర్షణలు ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరి వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరి వల్ల ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి మీ గవర్నమెంట్, మీ దగ్గరే కదా సార్, మీ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది, ఎవరు చేస్తున్నారో మీరు ఎందుకు వాళ్ళని మీద చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, వాళ్ళని ఎందుకు జైలుకి పంపించట్లేదు? మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు అసమర్థ ముఖ్యమంత్రి గారా, మీ డీజీపీ గారు చేయలేకపోతున్నారా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మా నాయకులు వస్తున్నారు హైదరాబాద్ కి. అదే ప్రశ్న కదా, ఇప్పుడు రోహింగ్యాలు వీళ్ళందరినీ మీరు కదా కనిపెట్టండి సార్. రవి గారు ప్లీజ్, మీరు చాలా ఉన్నతమైన మేధావులు, మీకు నాకు ఎప్పుడు ఘర్షణ జరిగినా రిజల్ట్ బీజేపీకి అనుకూలంగా వస్తుంది. ఓకే, మంచిది కానీ డిస్కషన్ పెట్టుకోవడం బట్ నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను సార్. మీరన్న ప్రశ్న, స్థానిక శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అయితే, రోహింగ్యాలు ఉగ్రవాదులు ఇవి కేంద్ర హోంశాఖ బాధ్యత, రేపు వచ్చి అమిత్ షా గారి బాధ్యత, దాన్ని జీహెచ్ఎంసీకి ఎలా ముడి పెడతారు? మీరు జీహెచ్ఎంసీ ఫార్మర్ ఎంప్లాయ్ కూడా, మరి ఏ విధంగా జీహెచ్ఎంసీకి వీటికి సంబంధం ఉంటుంది? మేము మేయర్ గా ఎన్నికైన తర్వాత ఈ హైదరాబాద్ మీద కొంత అథారిటీ ఉంటుంది, ఓల్డ్ సిటీని మేము మొత్తం బాగు చేయాలనుకుంటున్నాం తప్ప ఓల్డ్ సిటీ మెట్రో పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు మెట్రో? ఓల్డ్ సిటీ ఎందుకు బయట నవ్వట్లేదు రోడ్లు? ఎందుకు ఓల్డ్ సిటీ పెట్టదు? మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకమని మొదటి నుండి చెప్తున్నాం. ఎంఐఎం పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతుంది,
వాళ్ళ సందర్భాలు ఆ రకంగా ఉంటుందని చెప్పి అనుకూలంగా వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు. మొన్న కూడా ఆయన ఏమన్నాడు, 24 గంటల్లో పట్టుకొని పాకిస్తాన్ వాళ్ళు ఉంటే అన్నారు అనవసరంగా. అసౌద్దీన్ గారు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా మాట్లాడతారు, మనకు తెలుసు ఆ విషయము. మత విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే దాంట్లో ఫస్ట్ అక్బరుద్దీన్ గారు ఉంటారు. మన చాలా బండి సంజయ్ తక్కువ చేయకండి పాపం, బండి సంజయ్ గారు కూడా ఫస్ట్ ఎవరు ఫస్ట్ అనేది లేదు. ఆయన ఒక అమ్మవారిని నమ్ముకుంటే తప్ప సార్ మీకు లేదా సార్, మీకు అమ్మవారిని నమ్ముకోవడం ఎవరు తప్పన్నారు, ఎవరన్నా రోజు అడుగుతున్నారా మీరు అమ్మవారిని నమ్ముకోవడం? విశ్వాసాన్ని మేమెట్లా పోగొట్టుకుంటాం? విశ్వాసం కాదు విశ్వాసం వేరు, విశ్వాసాన్ని ప్రశ్నించట్లేదు విశ్వాసం. మీరు మీరు లేఖ గురించి మాట్లాడినప్పుడు మీ లేఖ నేను రాయలేదు, నాకు లేఖ అన్నది అది గవర్నమెంట్ కు సంబంధించింది. 2 రోజులకోసారి మీరు పదే పదే వెనక్కి వెళ్ళకండి దయచేసి, ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి. ఇక్కడ ప్రశ్నించింది ఆలయానికి పోవడానికి కాదు, రోజు పోతూనే ఉన్నారు. ఆలయం దగ్గర ఈ పంచాయతీ పెడతామంటే దానికి ఆలయం కాదు, దానికి కావాల్సింది న్యాయ వ్యవస్థ అని చెప్పాల్సి వచ్చింది. కంప్లైంట్ చేశాము, రాష్ట్ర ప్రభుత్వం కూల్ చేస్తాము. వాళ్ళేమో ఎన్టీ రామారావు ఇప్పుడు ఓ గంట 2 గంటలు కూడా టైం పట్టదని మళ్ళీ చెప్తున్నా, దీనికి మేము కట్టుబడి ఉన్నాం. ఎన్టీ రామారావు అన్నా, పివి నరసింహరావు అన్నా, ఆంధ్రుల తెలంగాణ ప్రజలు ఆరాధ్య దైవము, ఈ ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత కూడా అక్బరుద్దీన్ కి లేదని నేను చెప్తున్నా గంటాపదంగా సార్. చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. మళ్ళీ ఒకసారి కనుక కేంద్ర పాలక పార్టీ దేశాన్ని పాలించే చేస్తాము. ఏంటండి సర్జికల్ స్ట్రైక్స్ గురించి వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చి సర్జికల్ స్ట్రైక్ రవి గారు, మీకు అన్ని రకాల అవగాహన ఉంది. సర్జికల్ సర్జన్ అంటే ఏం సార్? పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఈ అర్థం ఉంది, ఆ అర్థం ఉంది వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. దయచేసి ఇద్దరు ఆగండి, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు పెద్ద పూలు పెడుతున్నారు చెవిలో చెప్పండి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా అందరు పెడతారు సార్. సార్ నాది ఒకటే డౌట్, ఇప్పుడు అక్బరుద్దీన్ గురించి చేసిన కామెంట్స్ చాలా తప్పు, అది అరెస్ట్ చేయాలి. ఏంటంటే ఎన్టీఆర్ మహోన్నతమైన యాక్టర్, ఆయన పొలిటికల్ సిస్టమ్ మొత్తం. కానీ ఈ సందర్భంలో కొన్ని పార్టీలు తెలియ దైవత్వం ఆపాదిస్తారు సార్. ఆయన లేనక ముందు తెలుగు జాతి లేదు అంటూ మాట్లాడతారు. అంటే అంతకుముందు ఏం తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదా సార్? ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్టాలినే ప్రస్తుతించే విన్నాము, ఎంతో మంది మేధావులు ఉన్నారు. అంత ఆ వ్యక్తికి దైవత్వాన్ని ఆపాదిస్తున్న వ్యక్తి పూజ ఒక రైట్. అది వేరే చర్చలేండి, అది వేరే చర్చ. ఇప్పుడు పివి నరసింహరావు గారి ఎవరికి దైవత్వం లేదు దాని మీద మాట్లాడే, పివి నరసింహరావు గారి భౌతికాయాన్ని ఆఫీసులో పెట్టడానికే ఒప్పుకొని సందర్భం కూడా చూసాం కదా. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకోవటం కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఓన్ చేసుకోవటం, ఎన్టీఆర్ కూల కొట్టినప్పుడు వీళ్ళు అటే ఉన్నారు సార్. దిస్ పీపుల్ అలాంటి దాంట్లో ఏం పెద్ద, ఇప్పుడు హఠాత్తుగా భారత రత్నాలు వజ్రాలు అనే వాళ్ళు అందరూ కూడా ఏ సమయం పివి నరసింహరావు ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ కూల కొట్టారు, ఆయన మాట వీళ్ళు వినలేదు. ఓకే, ఇప్పుడు చర్చ అది కాదు. అసలు కుట్రలు విద్వేషాలు వద్దు, నగర అభివృద్ధి, ఉపాధి, వ్యాపారాలు ఇవి జరగాలే రవి గారు. రోహింగ్యాలు ఇక్కడ ఉండొద్దు, పంపించండి సార్. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం, ప్రవీణ్ గారు మాట్లాడండి. ప్రవీణ్ హలో లైన్ లో ఉన్నారా? రైట్ ఓకే. పుష్పలీల గారు ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళు ఇంతగా చెప్తున్నది ఆ గుడి దగ్గర పెట్టడం అనేది చాలా వాళ్ళు మత విద్వేషాలు పెంచడం అనేది 100% ఒప్పుకోవాలండి. మీరు ఉండడమ్మా, మీరు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. ఉండండి ఉండండి, మీరు మాట్లాడుతున్నాను అన్నారు, ఊరుకోవాలి మీరు, ఊరుకోవాలి, ఆగండి, ఓపిక ఉండాలి.
అన్ని సందర్భాలు చూసుకొని తెలివిగా అక్కడ పెట్టుకొని ఆయన రాలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేయడం ఇది కరెక్టా ఏంటి మతాలు రెచ్చగొట్టండి మతాలు రెచ్చగొడుతున్నారు మీరు ఈ రకమైన రాజకీయాలు చేసి హైదరాబాద్ లో అల్లకల్లోలం చేసి మరి ఎంఐఎం ను భూతంలాగా చూపించి చేద్దాం అనుకుంటున్నారేమో ఎంఐఎం కూడా వాళ్ళు చేసేది వాళ్ళ రాజకీయంలో కేసీఆర్ ఎంఐఎం మంచి డ్రామా ప్లే చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు విడిపై గేమ్ ఆడుతున్నారు ఒకరినొకరు నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళది జనాలకు అర్థమవుతుంది కానీ అందరికంటే వరస్ట్ గా మీది ఇంకా బాగా అర్థమవుతుంది ఎందుకు అంటే గుడి దగ్గర మాట్లాడడం ఏంటమ్మా గుడి దగ్గర మాట్లాడడం ఏంటి ఇది ప్రజాస్వామ్యంలో గుడిలో తీసుకొస్తారా దేవాలయాలు తెలంగాణ రవి గారు మీరు పుష్పలీల గారు పాల్వాయి రజనీ గారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం.